సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో అకాల వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేశారు. రెండవ వార్డు కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలతో ఇండ్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవటం ఆనందించాల్సిన విషయమని ఆమె అన్నారు. ఈరోజు దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ వార్డులో అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అయిన ఓల్డేజ్ ఉండే దానికి గతం ఉన్న అకాల వర్షాల వల్ల మా విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు వెంటనే విఆర్ఓ గారికి స్పందించి అది ఏదో చూడమని చెప్పి పంపించాడు. అని తీసుకెళ్ళి చూపించగానే ఒక మూడు ఇళ్ళు డ్యామేజ్ అయినాయని చెప్పి విఆర్ఓ గారు పంచనామా చేసి అవి తీసుకుపోయితే మూడు చెక్కులు మాకు ఈరోజు పంపించడం జరిగింది. ఈ చెక్కులు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. దాంట్లో తోడుగా ఇది కొంచెం కృషి అని చెప్పి నిరుపేదలు లేనోళ్ళు ఉంటారు, గుడిసెలు వేసుకుని ఉంటారు, ఇల్లు పూర్తిగా రేపు వేసుకుని ఉంటారు అని చెప్పి దానికి తోడుగా ఇది ఈ గవర్నమెంటు దీని కొద్దిగా సహాయ సహకారాలు అందించడంతో చాలా అదృష్టం. ఎందుకంటే నిరుపేదలకు 10 రూపాయలు దొరకాలంటే చాలా కష్టం ఉంది. అట్లాంటిది గవర్నమెంట్ తరఫు నుంచి ఒక 3200 రూపాయలు వాళ్ళకు డ్యామేజ్ తెచ్చుకున్నారంటే కూడా గవర్నమెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి గారికి, మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.